నమస్తే అండి. ఈ వీడియోలో మనం ఇన్వర్టర్ ఏసీకి సర్వీస్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. సో చూసారు కదా, ఈ విధంగా అయితే కిందకి మొత్తం రిమూవ్ చేసి ఏసీని ఇండోర్ కూడా, ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండు కూడా రిమూవ్ చేసి యాంటీ రస్ట్ కోటింగ్ కూడా సర్వీస్ చేసుకుంటే చాలా మంచిది. సో ఈ సర్వీస్ చేస్తున్నప్పుడు, ఇంతకు ముందు కూడా సర్వీస్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం అయితే ఐడెంటిఫై చేశాను నేను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కంప్రెసర్కి ఒక హీట్ ప్రొటెక్షన్ అనే ఒక కవర్ ఉంటుంది కంప్రెసర్ చుట్టూ, దానివల్ల ఈ కంప్రెసర్ అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో చూసారు కదా ఏ విధంగా మొత్తం రస్ట్ పట్టేసిందో. సో ఇలాగ కానీ జరిగినట్టయితే కొన్ని రోజులు ఉంటే కంప్రెసర్ అనేది ఆటోమేటిక్ గ్యాస్ అనేది లీక్ అయిపోద్ది. సో కంప్రెసర్ కానీ గ్యాస్ లీక్ అయిందంటే ఇంకా దాన్ని రిపేర్ చేయడానికి కూడా అవ్వదన్నమాట. సో ఈ ప్రాబ్లం రాకముందే మీరు సర్వీస్ చేసుకొని మంచిగా కనీసం ఇయర్లీ వన్స్ అయినా అవుట్డోర్ మొత్తం ఓపెన్ చేసుకొని ఈ విధంగా వాటర్ వాష్ అయినా చేసుకుంటే మీకు ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఈ వీళ్ళు తీసుకొని నియర్లీ 4 ఇయర్స్ అవుతుంది. సో 4 ఇయర్స్ నుంచి ఒక్కసారి కూడా వీళ్ళు సర్వీస్ చేయించలేదు అవుట్డోర్కి. సో అందువల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో అలాగే ఇండోర్ కూడా సర్వీస్ చేసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకోవాలి. సో ఇండోర్ చూసారు కదా, ఇక్కడ చూడండి రస్ట్ పట్టే స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇండోర్కి. సో దానికి కూడా యాంటీ రస్ట్ కోటింగ్ సర్వీస్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అండ్ అలాగే చేయకముందు చేసిన తర్వాత డిఫరెన్స్ చూడండి సర్వీస్ చేసిన తర్వాత. సో ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలాంటి సర్వీస్ మీకు కావాలంటే నేను నెంబర్ డిస్ప్లే మీద మీకు డిస్ప్లే చేస్తాను. సో ఒకసారి చూడండి. సో ఆంధ్ర అండ్ తెలంగాణ ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు మీరు. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు సర్వీస్ ఏదైనా అవసరం ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.